దుబ్బాక ఎక్కడ చూసినా ఇప్పుడు అదే మాట ఎవర్ నోట విన్నా కూడా ఇదే అసలు ఎవరు గెలుస్తారు ఏం జరుగుతుంది దుబ్బాక ఉప ఎన్నికపై నిజంగా సర్వత్రా కూడా ఒక ఆసక్తి నెలకొంది ఇప్పటికే ఇది ఒక ట్రయాంగిల్ పోటీ అంటున్నారు మధ్యలో ఒక వ్యక్తి విచిత్రంగా చాలా రోజుల నుంచి మనకు వినపడతా ఉండామే ఈ మూడు పార్టీలు పెద్ద పార్టీల మధ్యలో ఇంతకీ ఆమె ఎందుకు వచ్చింది కొంతమంది అయితే ఆమెని ఎవరో దింపారు ఒక ట్రంప్ కార్డ్ గా వాడుతున్నారు ఓట్లు చీల్చడానికి అంటున్నారు ఇందులో వాస్తవం ఎంత అసలు ఆమె హైదరాబాద్ అయ్యుండి దుబ్బాక ఉప ఎన్నికలో పోటీ చేయడానికి కారణం ఏంటి సో ఆ వ్యక్తి తోటే మనం విషయాలను తెలుసుకుందాము ఆమె ఎవరో కాదు కత్తి కార్తిక హాయ్ అండి నమస్తే విజయ ఎట్లుంది బాగుందా యా నాకు కొంచెం చాలా ఎగ్జైటింగ్ గా ఉంది అంటే ఇవన్నీ నేను కూడా ఆల్రెడీ మేమంతా చుట్టేసి వచ్చాము ముఖ్యంగా మనం ఓపెన్ గా మాట్లాడుకుంటే ఒక ట్రయాంగిల్ స్టోరీ అన్నారు అంటే ఫైట్ నిన్నమన్నర వరకు టిఆర్ఎస్ బీజేపీ తర్వాత కాంగ్రెస్ సో ఈ మూడు జరుగుతున్న పరిణామంలో మధ్యలో మీరు ఒక రాకెట్ తారాజువలాగా రావడానికి కారణం ఏంటి ఎట్లొచ్చారు అసలు అంటే ఇప్పుడు మీరు ముగ్గురు అని చెప్తున్నారు కదా నేను వచ్చి ఇయాలకి నెల రోజులు అయిపోయింది అంటే అభ్యర్థులు ఎవరు మీరన్న ఈ పెద్ద పార్టీ జెండాలు ఏదైతే మీరు తీసినారో వాళ్ళ అభ్యర్థులు ఎవరని వాళ్ళే మొన్నటిదాకా అంటే రెండు మూడు రోజుల దాకా నెత్తి కొట్టుకున్నారు అభ్యర్థులు తెలియకముందే నేను ఇక్కడికి వచ్చిన అంటే ఇట్స్ అ డెమోక్రటిక్ కంట్రీ ఎవరు ఎక్కడికి వెళ్ళినా పోటీ చేయొచ్చు ఏడికి అంటే మనకి గుండె ధైర్యం అనేది ఉండాలి ఇప్పుడు మీరు అన్నారు కార్తిక ఎక్కడికి వెళ్ళి వచ్చింది ఆమె ఎందుకు ఇక్కడ వచ్చింది అంటే ప్రతి ఒక్కరికి ఆలోచన ఉంటుంది అది కరెక్టే అది హ్యూమన్ సైకాలజీ ఇప్పుడు నేను బాగా ఒడ్డించిన విస్తరాకున్న నియోజకవర్గానికి వచ్చినా అంటే ఇక్కడ బాగా డెవలప్మెంట్ అయ్యి నేను పైసలు సంపాదించుకొని వచ్చినా అంటే నేనే ఎవరైతే ఈ మాట అడుగుతున్నారో వాళ్ళకి నేనే ఆ ప్రశ్న వదులుతున్నాను ఇక్కడ దుబ్బాక నియోజకవర్గం మా దుబ్బాకల ఎటువంటి అభివృద్ధి లేదు అంటే 19 సంవత్సరాలు ఒకరు ఎమ్మెల్యేగా ఉన్నారు 19 సంవత్సరాలు వేరే వేరే పార్టీలు ఉన్నా కానీ ఇప్పుడు 7 సంవత్సరాలు మాత్రం అధికార పార్టీలనే ఉన్నారు మీరు చూస్తే పక్కన ఉన్న సిద్దిపేటకే కానీ గజ్వేలే కానీ వేరే చుట్టుపక్కన ఉన్న ప్రాంతాలలో మీరు చూస్తే అవన్నీ దగ్గర ప్రాంతాలే అవి చూస్తే అవన్నీ ఆ నియోజకవర్గాలు చాలా గట్టిగా డెవలప్ అయి ఉన్నాయి ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను ఒకటి అడుగుతా ఫస్ట్ ఏమనుకున్నాను అంటే మీరు మా దుబ్బాక అన్నారు జనరల్గా ఏముంటున్నారంటే ఎవరు ఎక్కడి నుంచి అయినా పోటీ చేయొచ్చు అది అందరం ఒప్పుకుంటాం కానీ లాస్ట్కు ఎలక్షన్ వచ్చేసరికి మా అనే ఫీలింగ్ స్థానిక అనే ఫీలింగ్ చేస్తారు మీరు నాన్ లోకల్ హైదరాబాద్ నుంచి ఈ దుబ్బాకకు రావాల్సిన అక్కరేముంది ఇన్ కేస్ ఆఫ్ ఒకవేళ కత్తి కార్తికని గెలిపిస్తే మళ్ళీ హైదరాబాద్కే పోద్ది కదా దుబ్బాకలో ఎందుకు ఉంటుంది అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇప్పుడు మా దుబ్బాక నేను ఎందుకన్నా అంటే ఇన్ని రోజులు నేను ఇక్కడ సమస్యలు ఏందో తెలుసుకున్నాను అంటే పార్టీ జెండా పట్టుకోలేదు ఒక ఇండిపెండెంట్ క్యాన్ అంటే ఒక కామన్ మ్యాన్ లాగా ఈడికి వచ్చినాను సమస్యలు ఏందేందో డైరెక్ట్ ఊర్లలోకి పోయినా ఊర్లో ప్రతి ఒక్క ఊర్లో ఏమేమి సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలన్నీ బయట తీసినాను సో ఆటోమేటిక్గా నువ్వు తిరుగుతున్నప్పుడు నీకు ఒక అటాచ్మెంట్ అనేది వస్తుంది అంటే అది కూడా ఎందుకు అంటున్నా అంటే మనకి ఎవరికైనా బై ఎలక్షన్ వస్తాయని తెలియదు కదా ఇది అనుకోని సంఘటన ఒక జరిగింది పెద్ద మనిషి ప్రాబ్లం అయ్యి ఇదైంది సో ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి కదా నాకు లోపల కసి ఉంటుంది కానీ ఎవరికైనా అవకాశం వస్తేనే కదా ఒక ఛాన్స్ అనేది వస్తుంది నాకు వచ్చింది 23 ఎలక్షన్ల దాకా నేను వెయిట్ చేసే అవసరం లేదు కదా సో బై ఎలక్షన్లో నాకు ఒక అవకాశం వచ్చింది కాబట్టి వచ్చిన ఇక్కడ స్థానికంగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూస్తుంటే నాకు కూడా కసి పెరిగింది చేస్తే చల్ ఇట్లాంటి దాంట్లో ఒక కుటుంబ రాజకీయము ఇవన్నీ ట్యాగ్ లైన్స్ పెట్టుకొని ఒక పార్టీ జెండా గట్టి పార్టీ జెండా పట్టుకొని వస్తే ఎవడనే చేస్తాడు అట్లా ఒకవేళ చూస్తే ఎవరు కూడా చేయలేదు ఇప్పటిదాకా అటువంటిది మీరు అన్నట్టు ఒక నార్మల్ మహిళ తెలియదు పాలిటిక్స్ ఏం తెలియదు కానీ నాకు ఉద్యమ స్ఫూర్తి ఉంది తెలంగాణ ఉద్యమప్పుడు యాష భాష కోసము ఫస్ట్ ఎలక్ట్రానిక్ మీడియాలో నేను మాట్లాడిన అంటే ఒక ఎంటర్టైనర్ లెక్క కాదు ఒక యాష భాషని ప్రమోట్ చేసిన అంటే ఇప్పుడు మీరు 10 సంవత్సరాల తర్వాత చూస్తే మీకు రిజల్ట్ కనిపిస్తుంది కదా ప్రతి ఛానల్లో సినిమాల హీరో హీరోయిన్ అందరు తెలంగాణ మాట్లాడుతుంది అంటే అప్పుడు చేసిన అంటే నా బోల్డ్ తనమే కానీ అంటే ఒక గట్టి పోరాటం అనేది నాకు నాంది అక్కడికి వెళ్ళిన నాంది పలికింది ఇప్పుడు మొత్తం చూస్తున్నాం అట్లాంటిది ఇక్కడ దుబ్బాకల ఇప్పుడు నేను చేస్తే రేపు ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కొక్కరైతే ఒక గడపకెళ్ళి ఒక్కొక్క సింహం అయితే బయటకు వెళ్తారు కదా తన తప్పేంది అంటే చేయొద్దా అదే పుట్టినవరకు ఎవరైనా చేస్తారు విజయ మస్తం సూచనలు అందరూ అంటారు మా కత్తి కార్తీక మస్తు వార్తలు అదే నీకంటూ ఒక ఐకాన్గా అక్కడ ఉండిపోయినావు మస్తు చెప్తుంది అనుకుంటారు సూచనలు అందరూ కూడా
కాకపోతే గింత సడన్ గా ఎవరి సపోర్ట్ లేనిది ఎట్లా ఊడిపడ్డది అంటే ఎనకాల ఏమన్నా ఓట్లు చేసినకే ఎవరని దించిరా నేను అంటే బికాజ్ ఆఫ్ ట్రంప్ కార్డ్ ఇవి జరుగుతుంటాయి కాబట్టి సరే కార్తిక కొంచెం ఫెమిలియర్ ఒక లేడీ ఇది నేపథ్యం ఉందని చాలా మంది అనుకుంటారు మరి స్ట్రైట్ అవే దీనిపైన మీరు ముక్కు సూటిగా చెప్పాలి ఇప్పుడు జనాలకి ఎందుకు వచ్చింది కార్తిక అనేది కావాలా కార్తిక అనే కత్తి కార్తిక ఒక బహుజన మహిళ బహుజనులు కోసం ఒక పోరాటం చేస్తున్నా నేను ఇప్పుడు ఇప్పటిదాకా ఎన్ని ఎలక్షన్లు అయినాయి ఎప్పుడైనా ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ మీద ఇంతమంది మీద పడ్డరా పడలేదు కదా మళ్ళీ కార్తిక వస్తే భయం ఎందుకు పడుతున్నారు నేను ఓరో కదా రేపు ఒకవేళ మా ఐక్యమత్యం గట్టిగా ఉండి రేపు మా బహుజనులు గెలిస్తే అంటే ఒకవేళ నన్ను గెలిపిస్తే నేను గెలిస్తే అప్పుడు అర్థమవుతుంది కదా అంటే మనం కూడా ఒకసారి కామన్ సెన్స్లో ఆలోచిద్దాం సపోజ్ నన్ను ట్రంప్ కార్డ్ లేక యూజ్ చేయడానికి ఎవడో ఒకటి పంపించిండు ఎక్స్వైజెడ్ పంపించినప్పుడు బై ఫ్లూకే కానీ లేకపోతే నా నసీబ్ బాగుండి నేను గెలిచానే అనుకో అప్పుడు అంటే వాళ్ళ చెప్పుతో నాలుగు కొట్టుకోరు కదా అంటే మరి రాజకీయాలలో ఇంత అనుభవం ఉన్నోళ్ళు ఇట్లా మాత్రం చేయరు కదా అంటే టైమే సమాధానం చెప్తుంది ఇప్పటిదాకా 6 సంవత్సరాలు వెయిట్ చేసిన అభివృద్ధి కాలేదు ఒక మహిళ అంత గుండె ధైర్యంతో నాది దుబ్బాక అని ఇక్కడ పుట్టిన వాళ్ళ కంటే ఎక్కువ కసితో నేను చేస్తున్నా అంటే దానికి గౌరవించండి కొన్ని రోజులు ఆగుండ్రి తెలిసిపోతుంది కదా ఇప్పుడు నేనేమన్నా మొత్తం దుఃఖం సర్దుకొని నేను ఇక్కడ పోతున్నానా నేను కూడా తెలంగాణ ఉద్యమంలోనే చేసినా కదా ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ నన్ను గుర్తుపడితే నేను కూడా ఇండే పుట్టినా ఇక్కడ వాళ్ళకి ఎంత కసి ఉంటుందో నాకు కూడా అంతే కసి ఉంటుంది అంతే పౌరుషం ఉంటుంది అంతే రోషం ఉంటుంది ఎడిగిపోతా మహిళలు అనుకుంటే ఒకసారి శక్తి లెక్క మారుతారు ఇక్కడ ఖచ్చితంగా మా బహుజనులకి నాంది వల్కనీకి వచ్చినాను ఖచ్చితంగా ఒక బహుజన పోరాటం చేస్తాను ఖచ్చితంగా మేము మా భారీ మెజారిటీతో గెలుస్తాము ఖచ్చితంగా రేపు 23 ఎలక్షన్లల్లో సింహం గుర్తుతోని ప్రతి ఒక్క బహుజన బిడ్డ ఒక గడపకెళ్ళి సింహ గర్జన చేస్తాడు ఓకే హాయ్ దిస్ ఇస్ నవదీప్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ థాంక్యూ హాయ్ ఎవ్రీవన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్స్ Hi guys, please subscribe Mirror TV. Hi, this is Pradeep Machiraju. Please subscribe to Mirror TV. And please do subscribe to Mirror TV. Hi, this is Nooran Sharif. I wish you all Mirror TV viewers. Subscribe to Mirror TV. Hello everyone. Namaste. I am Ankita Maharana. Please like, share, subscribe Mirror TV. Thank you. Hello, andariki namaste. Nenu mee Savari Nandu. For a lot of interesting updates, please subscribe to Mirror TV. Hi, this is Nagashaurya and please subscribe to Mirror TV. Hi, my name is Jabardast Ramprasad. Please subscribe Mirror TV. Please subscribe Mirror TV. Hi guys, I'm Naveen Polishetty and please subscribe to Mirror TV. You're watching this on Mirror TV. Please like, share and subscribe. You're watching this on Mirror TV. Please like, share and subscribe. Hi guys, Nanumi Ruksha Dhillon. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe to Mirror TV. Thank you.